వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చే ఎన్నికల్లో తమకు సీటు ఫిక్స్ చేసుకోవాలి అని నాయకులు అలాగే రాజకీయ అభిలాష ఉన్నవారు క్యూ కడుతున్నారు. నేరుగా జగన్ కు లేదా పార్టీలో సీనియర్లకు వారి సీట్లకు కన్ఫర్మ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో జగన్ ఇప్పటికే వైసీపీ తరఫున అసెంబ్లీ టికెట్లను కన్ఫర్మ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఎంపీల టికెట్ విషయంలో కూడా వైసీపీ చాలా స్ట్రాంగ్ గానే ముందుకు వెళ్తోంది. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీగా ఉన్న గుంటూరు, విజయవాడ ఎంపీ టికెట్ల విషయంలో ఇప్పటికే అనేక మంది వైసీపీ తరఫున క్యూ కడుతున్నారు. ఇక గుంటూరు ఎంపీ సీటు ఫిక్స్ అయిపోవడం, నరసరావుపేట సీటు విషయంలో కూడా కీలక నేతలకు సీటు ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంతో ఇప్పుడు విజయవాడ సీటుపై అందరి ఫోకస్ ఉంది. అయితే తాజాగా విజయవాడ ఎంపీ సీట్ల కోసం ఏపీలో నాయకులు, రాజకీయాల్లో సీనియర్లు కాకుండా ఎన్ఆర్ఐలు కూడా క్యూ కడుతున్నారని తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో ఉండి అమెరికాలో స్థిరపడిన వారిలో సంపన్నుల రాజకీయాల అభిలాష ఉన్నారు. ఇప్పటికే జిల్లా నాయకులతో మంతనాలు జరుపుతున్నారు అని తెలుస్తోంది. నందిగామ ప్రాంతం నుంచి అమెరికాకు వెళ్లి అక్కడి వ్యాపార రంగంలో స్థిరపడిన సురేష్ రెడ్డి అనే ఎన్ఆర్ఐ వైసీపీ తరఫున టికెట్ అడుగుతున్నారు. అలాగే ఇక్కడ మార్కెట్ యార్డు చైర్మన్ గా పనిచేసిన ప్రముఖ కాంగ్రెస్ నేత బంధువు ఒకరు అమెరికాలో ఉన్నారు. ఆయన కూడా వైసీపీ తరఫున పోటీ చేయాలని టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు అని తెలుస్తోంది. ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓ కీలక నేత మరో యంగ్ స్టార్ ఇక్కడ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అయితే సినిమా ప్రముఖుడు హీరో కృష్ణ సోదరుడు ఆదిశేష గిరిరావు విజయవాడ నుంచి వైసీపీ తరఫున పార్లమెంటుకు పోటీ చేస్తానని ప్రచారం జరిగింది. ఆయన ఎంపీ సీటు కాకుండా తెనాలి అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు రావడంతో ఇప్పుడు ఎంపీ సీటు కోసం క్యూ పెరుగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్ పోటీ చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన పోటీలో ఆయన ఓటమి పాలయ్యారు. మొత్తానికి వైసీపీ సీట్ల కోసం మంచి పోటీ కనిపిస్తోంది. ఇక ఎన్నికలు దగ్గర పడితే మరింత హాట్ పెరగడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.